రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల హైదరాబాద్ పర్యటన ముగిసింది. 2 రోజు పర్యటనలో భాగంగా శిల్పారామంలో లోక్ మంథన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలను బలోపేతం చేసే గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారామె. మరిన్ని వివరాలు. హైదరాబాద్ శిల్పారామంలో లోక్ మంథన్ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. కార్యక్రమంలో 2 రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. లోక్ మంథన్ ప్రధాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ద్రౌపది ముర్ము దేశ ప్రజల్లో సాంస్కృతిక స్వాభిమాన్ భావన నెలకొల్పాల్సి ఉందని అన్నారు. రాష్ట్రాలను బలోపేతం చేసే దిశగా లోక్ మంథన్ కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. बांटने के और कमजोर करने का प्रयास सदियों से किए गए. हमारी सहज एकता को खंडित करने के लिए कृत्रिम भेदभाव पैदा किए गए हैं. लेकिन भारतीयता की भावना से अतप्रत देशवासियों ने राष्ट्रीय एकता की मशाल जलाए रखे हैं. स्वाधीनता संग्राम के दौरान उत्तर से दक्षिण तक और पूर्व से पश्चिम तक भारत को राष्ट्रीयता की भावना से जोड़ने वाले महाकवियों ने प्राचीन काल से चली आ रही भारत की भावनात्मक एकता को बजाय रखा और उसे आगे बढ़ाया. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతిలో భాగమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇది ఇంద్రధనస్సులోని సౌందర్యాన్ని సూచిస్తుందని చెప్పారు. 2018లో రాంచీలో లోక్ మంథన్ కార్యక్రమంలో పాల్గొన్నానని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పటిష్టానికి ఈ ప్రయత్నం గొప్పదని పేర్కొన్నారు. ఏ నామకరణ హమారే దేశ్ మే లోక్తంత్ర కి ప్రాచీన పరంపరా కే అనురూప హై. హాల్ హి మే ఉచ్చతమ న్యాయాలయ మే లేడీ జస్టిస్ కి నయీ ప్రతిమా కా అనావరణ కియా గయా హై, जिसकी आंखों पर पट्टी नहीं बांधी हुई. इससे देश में बंधुता की भावना बढ़ेगी, सामाजिक भेदभाव समाप्त होगा. देशवासी ये समझ पाएंगे कि समरसता हमेशा हमारी सभ्यता का आधार रही है. समरसता और एकता की यही शक्ति हमारी राष्ट्रीय प्रगति को ऊर्जा प्रदान करेगी. इसी विश्वास के साथ मैं लोक मंथन के इस आयोजन की सफलता की कामना करती हूँ. धन्यवाद. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, లోక్ మంథన్ దేశమే అన్నింటికన్నా శ్రేష్టమనే భావనతో పనిచేస్తుందని అన్నారు. భారతీయ లోక్ విచార్, లోక వ్యవహార్, లోక్ వ్యవస్థకు సంబంధించిన విభిన్న అంశాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుందని, ఇక్కడ జరిగే చర్చల ద్వారా భారత భవిష్యత్తుకు సరైన సమాధానం లభిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. లోక్ మంథన్ భారత్ కి వర్తమాన్ ఔర్ భవిష్య కి సమస్యోం కే సమాధాన్ కే లియే నహీ బల్కి విశ్వ కే కళ్యాణ్ కే లియే భీ एक मंथन होने वाला है. लोक मंथन कार्यक्रम में विकसित भारत का जो अभियान देश भर में चल रही है, उस विकसित भारत के लिए एक माइलस्टोन साबित करते हुए अलग अलग सुझाव देंगे. భారతీయతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పే లక్ష్యంతో లోక్ మంథన్ కార్యక్రమం 2016లో ప్రారంభమైంది. 2 ఏళ్లకొకసారి జరుగుతున్న ఈ సాంస్కృతిక ఉత్సవానికి ఈసారి హైదరాబాద్ వేదికైంది. మన దేశంతో పాటు పలు దేశాల నుండి ప్రతినిధులు, 1000 మందికి పైగా కళాకారులు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తొలి రోజున ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. 2 రోజుల హైదరాబాద్ పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొదటి రోజు కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు. లోక్ మంథన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.